హాయ్ ఫ్రెండ్స్, నేడు మన సమాజం అక్రమ అన్యాయాలతో నిండిపోయి ఏ వస్తువునైనా ఫర్జరీ చేసి దాన్ని రియలిస్టిక్ గా చలామణి చేసే స్థాయికి ఎదిగింది. అయితే మనం ఏ పని చేసినా డబ్బు కోసమే చేస్తాం. సాధారణంగా ప్రతిరోజు ఒకరి నుండి మరొకరికి మార్పు చెందే నోట్లు 100, 200, 500 నోట్లే. అయితే మన సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని రకాల నోట్లను ఫర్జరీ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరికి తమ దగ్గర ఉన్నటువంటి నోట్లు ఒరిజినల్ నోట్లేనా లేక నకిలీ నోట్లా అనే సందేహం ఎప్పుడు కలుగుతూనే ఉంటుంది. మనలో చాలా మందికి నకిలీ నోట్ల పట్ల అసలు ఎలాంటి అవగాహన ఉండదు. ఈ కారణం వల్లే కొంతమంది నకిలీ నోట్లను తయారు చేసి మార్కెట్ లో సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. సో మనం ఈ వీడియోలో నకిలీ నోట్లను ఎలా గుర్తించాలి అనేటటువంటి విషయాలతో పాటు అసలు నకిలీ నోట్లను ఎలా తయారు చేస్తారు అనేటటువంటి విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్తే, నకిలీ నోట్ల దందా నడిపించే వ్యక్తులు ఒరిజినల్ నోట్ల మధ్య ఎవరికి ఏ అనుమానం రాకుండా వాటిలో నకిలీ నోట్లను కలిపేసి చలామణి చేస్తూ ఉంటారు. అయితే ఈ నకిలీ నోట్లు కూడా అచ్చం ఒరిజినల్ నోట్లను పోలి ఉంటాయి. దాంతో వీటిని గుర్తించడం చాలా కష్టం. కావున నకిలీ నోట్ల దందా చేసేటటువంటి వ్యక్తులు దీనిని అడ్వాంటేజ్ గా ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే ఇదే విధంగా కొంతకాలం క్రితం బిజ్నూర్ లో కొన్ని లక్షల విలువలు చేసి 2,000 రూపాయల నకిలీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. మరియు దీని మరుసటి రోజే మేరాట్ లో నకిలీ నోట్లను తయారు చేసే ఓ గుంపును కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఈ రైడ్ లో 21,000 విలువ చేసే 2,000 రూపాయల నకిలీ నోట్లను మరియు ఎంతో కాలంగా ఈ దందా నడుపుతున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే 2020 కరోనా సంక్షోభ సమయంలో దొంగ నోట్ల సంఖ్య చాలా వరకు తగ్గిపోవడంతో ఆర్బీఐ మరియు భారత ప్రభుత్వం దొంగ నోట్ల పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటూ దాన్ని అరికట్టే వైపు సఫలీకృతమైందని అందరూ భావించారు. కానీ కరోనా వెళ్లిపోగానే దొంగ నోట్ల వ్యాపారం మళ్లీ యథావిధిగా నడవడం ప్రారంభమైంది. ఆర్బీఐ 2022 విడుదల చేసినటువంటి ఒక నివేదిక ప్రకారం 2021 నుండి 2022 మధ్యలో 2,00,000 నకిలీ నోట్లను పట్టుకొని జప్తు చేశారు. కరోనా కాలం కంటే ముందు పరిస్థితిని ఇప్పుడున్న పరిస్థితిని పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి కాస్త బెటర్ అనే చెప్పాలి. ఎందుకంటే 2016 నుండి 2018 వరకు 1.25 కోట్ల నకిలీ నోట్లను గవర్నమెంట్ రికవర్ చేస్తే 2019 నుండి 2020 మధ్య కాలంలో పోలీసులు 2.97 లక్షల నకిలీ నోట్లను మాత్రమే పట్టుకున్నారు. అయితే ఆర్బీఐ చెప్పేది ఏమిటంటే, కరోనా కాలం తర్వాత పాకిస్తాన్ నుండి భారత్ లోకి నకిలీ నోట్లు రావడం ఆగిపోయిందట. కానీ భారత్ లోని కొంతమంది తమ ఇంట్లోనే నకిలీ నోట్లు తయారు చేస్తున్నారు. దీన్ని ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్బీఐ ఎంత ప్రయత్నించినప్పటికీ పూర్తి స్థాయిలో నిలువరించలేకపోతున్నారు. ఎందుకంటే బయట నుంచి వచ్చే శత్రువులను గుర్తించగలం, కానీ దేశంలోనే ఉంటూ మనకు వెన్నుపోటు పొడిచే ద్రోహులను గుర్తించడం చాలా కష్టం. కావున ప్రభుత్వానికి వీళ్లను గుర్తించడం చాలా కష్టతరం అవుతుంది. అయితే ఆర్బీఐ జారీ చేసిన నివేదిక ప్రకారం ప్రస్తుతం మన సమాజంలో అధిక మొత్తంలో 500 నోట్లు చలామణిలో ఉండడంతో చాలా మంది ఈ 500 నోట్లనే ఫర్జరీ చేసి సిస్టమ్ లో సర్క్యులేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 2021 నుండి 2022 మధ్య కాలంలో 49,000 విలువ చేసే నకిలీ నోట్లు ఆర్బీఐకు లభ్యమైతే 2020 నుండి 2022 మధ్య కాలంలో 79,600 విలువ చేసేటటువంటి 500 నోట్లు ఆర్బీఐకు లభ్యమయ్యాయి. అంటే ఇది 102% పెరిగిపోయిందన్నమాట. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో 500 నోట్లను ఫోర్జరీ చేస్తున్నారో. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆర్బీఐ కొత్తగా జారీ చేసినటువంటి రూల్ కారణంగా 10, 50, 100, 2,000 రూపాయల నకిలీ నోట్లు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే మన అందరిలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రశ్న, అసలు ఈ నకిలీ నోట్లను ఎలా ప్రింట్ చేస్తారు అన్నది కామన్. నకిలీ నోట్లను ప్రింట్ చేసే విధానం అందరికీ ఒకేలా ఉంటుంది. నకిలీ నోట్లు తయారు చేయడానికి ముందుగా ఒక నకిలీ నోట్ను తీసుకొని దాన్ని స్కానర్ లో స్కాన్ చేసి వేరు వేరు కలర్లను ఉపయోగించి దాన్ని ఒక మాస్టర్ పీస్ లా తయారు చేస్తారు. అయితే నకిలీ నోట్లను ఏ పేపర్ పై పడితే ఆ పేపర్ పై ప్రింట్ చేయరు. నకిలీ నోట్లను ప్రింట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన పేపర్ ను ఉపయోగిస్తారు. దాని తర్వాత వాళ్ళు ఆ పేపర్ పై నకిలీ వాటర్ మార్క్ వేసి ఇండియన్ కరెన్సీ నోట్లపై ఉండేటటువంటి గ్రీన్ లేయర్ వాటర్ మార్క్ లాంటిది నకిలీ నోట్ పై అప్లై చేసి ప్రింట్ సహాయంతో ప్రింట్అవుట్ తీసి అచ్చు గుద్దినట్టు చూడడానికి నిజమైన నోట్లలా ఉండే నకిలీ నోట్లను తయారు చేస్తారు. అయితే మనం ఆర్బీఐ తయారు చేసినటువంటి నోట్లను తాకినప్పుడు మనకు ఓ విధమైన అనుభూతి కలుగుతుంది.
కావున నకిలీ నోట్లను తాకినప్పుడు కూడా అలాంటి అనుభూతి కలగడం కోసం వీరు స్క్రీన్ ప్రింటింగ్ ను ఉపయోగిస్తారు. ఆ తర్వాత కట్టర్ సహాయంతో ఒరిజినల్ నోట్ల పరిమాణమంతా పరిమాణంలో వీటిని కట్ చేసి లక్షల్లో నకిలీ నోట్లను తయారు చేస్తారు. గడిచిన కొంత కాలం క్రితం పోలీసులు నకిలీ నోట్లు తయారు చేసేటటువంటి ఒక మూటను పట్టుకున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే వీరు ఇంచుమించు 17 లక్షలకు పైగా నకిలీ నోట్లను ప్రింట్ చేశారట. మరియు వాళ్ళు నకిలీ నోట్లు తయారు చేయడానికి యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నామని చెప్పుకొచ్చారు. ఇది విన్న తర్వాత నాకు యూట్యూబ్ ని ఇలా కూడా వాడుకోవచ్చా అని అనిపించింది. అయితే మీకేమనిపించిందో మాకు కామెంట్ చేసి తెలపండి. ఈ వీడియో చూసినటువంటి చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు నకిలీ నోట్ల పట్ల అవగాహన లేక మోసపోయి ఉంటారు. సో మళ్ళీ ముందు ఎవరు మోసపోకుండా అసలు ఈ నకిలీ నోట్లను ఎలా గుర్తించాలి అన్న విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒరిజినల్ నోట్ పేపర్ క్వాలిటీకి మరియు ఫేక్ నోట్ పేపర్ క్వాలిటీకి చాలా తేడా ఉంటుంది. నకిలీ నోట్లు తయారు చేసేటటువంటి వాళ్ళు అది ఒరిజినల్ నోట్ల కనిపించడానికి దానిపై గ్రీస్ మార్క్స్ వంటివి అప్లై చేస్తారు. దాన్ని మీరు మీ స్పర్శతో తెలుసుకోవచ్చు. మరియు ఒరిజినల్ నోట్ మధ్యలో ఒక థ్రెడ్ అనేది ఉంటుంది. కానీ నకిలీ నోట్ల మధ్యలో ఉండేటటువంటి థ్రెడ్ అనేది ఇంక్ తో డ్రా చేయబడి ఉంటుంది. ఈ విధంగా నకిలీ నోట్లకు ఒరిజినల్ నోట్లకు చాలా తేడాలు ఉంటాయి. సో హెవీ అమౌంట్ మీకు ఎవరైనా ఇస్తే కనుక కాస్త లేట్ అయినా సరే అవి సరైనదా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకుని తీసుకోండి. డబ్బుతో కూడిన వ్యవహారం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎండ్ చేసేటప్పుడు నాకు డైలాగ్ గుర్తుకొచ్చింది, డబ్బులు ఎవరికి ఊరికే రావు. కావున మీరు ఎవరి దగ్గర నుండైనా డబ్బులు తీసుకుంటే అవి ఫేకా లేక ఒరిజినలా అని ఒకటికి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూశారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ మీ స్క్రీన్ పై కనబడుతున్నటువంటి వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకసారి క్లిక్ చేసి చూడండి, అది నీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇప్పటిదాకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు.